యేసు క్రీస్తు నామంలో నువ్వే తెస్తా కృపా సహవాసం వారి కల్వరి స్వరం నీ కొరకని కార్యక్రమాన్ని శనివారము గురువారము ఆయా సమయాల్లో మరి ప్రియ విశ్వాసులందరూ వీక్షిస్తున్న బిడ్డలందరికీ ప్రభు పేరిట వందనాలండి అమ్మ వందనాలు ఆయా వందనాలు ఈరోజు దేవుడు నిత్యంగా నిన్ను కనుగొంటున్నాడని నువ్వు ఎరుగుతున్నావా ప్రేమైనా దేవుని బిడ్లారా దేవుడు ప్రతి వ్యక్తిని కనిపెడుతున్నాడు ప్రతి వ్యక్తిని పరిశీలన చేస్తున్నాడు చావుకులైనా విశ్వాసులైనా లోకంలో ఉన్న మరి ఎవరైనా సరే దేవుడు ప్రతి వ్యక్తిని కనుగొంటున్నాడు కనిపెడుతున్నాడని మనం జాగ్రత్తగా గ్రహించే వారముగా ఉండాలి ఈరోజు లేఖన భాగంగా దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం మొదటి రాజుల గ్రంథం పదకొండవ అధ్యాయము పదకొండవ వచనం సెలవిచ్చినదేమనగా నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండా కుండా నిత్యముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను దేవుడు సులోమనుతో మాట్లాడుతున్న మాటలు నీవు నా ధర్మశాస్త్రాన్ని కట్టడలని ఆచరింపకపోవుట నేను కనుగొనుసున్నాను ప్రేమైనా దేవుని బిడ్డలారా దేవుడు ప్రతి వ్యక్తిని కనుగొనే వ్యక్తినని మనం గ్రహిస్తున్నాం కదా ఆలోచించే వ్యక్తులమైతే ఈరోజు మనము దేవుని వాక్యం ద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకుని ఆధ్యాత్మిక జీవితంలో బలపడాలని ప్రభు పేరట మిమ్మల్ని మనం చేస్తున్నాను చూడండి దావీదు కుమారుడైన సులోమన్ కార్య ఆరంభంలో రాజ్య అధికారం వచ్చిన తర్వాత పటాభిషక్తుడైన తర్వాత పరిపాలన కొనసాగిస్తున్నప్పుడు కార్యారంభములో ఎంతో నిష్ఠగా ఎంతో భక్తిగా ఎంతో భక్తి శ్రద్ధలతో నియమముతో దేవుని సన్నిధిని వెంబడించాడు కార్యారంభంలో దేవుని చిత్తుము తప్ప దేవుని పని తప్ప దేవుని ఆలయము తప్ప దేవుని సన్నిధిని కట్టాలనే గురి కోరిక ఆసక్తి రెట్టింపోయింది మరి ఇప్పుడు ఆచరింపుపోవటం దేవుడు కనుగొంటున్నానని చెప్తున్నాడు కార్యారంభంలో ఇంత భక్తి శ్రద్ధలు చూపించిన సులోమను ఎందుకు జారిపోయాడు ఎందుకు దూరమయ్యాడు ఎందుకు దేవుడు కనుగొనేటప్పటికీ అతడు భక్తిహీనముగా కనపడాల్సి వచ్చింది రాను రాను భక్తి ఎందుకు సలారిపోయింది దేని మీద మనసు పెట్టాడు దేని మీద ఆలోచన పెట్టాడు దేని మీద తన హృదయాన్ని పెట్టాడు ఒకసారి పరిశీలన చేయాలండి నా ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా ఓ తల్లి చెల్లి తమ్ముడా ఈరోజు వాక్యము నీతో నాతో మాట్లాడుతుందని మనం గ్రహించాలి సులోమాను జ్ఞానము కలిగిన వాడు ఆయనకి మించిన జ్ఞానం ఈ లోకంలో ఎవరికి లేదు సామెతలు రాయగలిగిన వ్యక్తి ప్రసంగి రాయగలిగిన వ్యక్తి అనేక జ్ఞాన సూక్తులు కొరకు అనేక దేశాల నుండి వచ్చి ఆయన చెప్పే ప్రతి మాట కొరకు ఎదురు చూస్తూ ఉండేవాడు వీక్షిస్తూ ఉండేవాళ్ళు కనిపెడుతూ ఉండేవాళ్ళు ఎప్పుడు ఆయన దర్శనము కలుగుద్దా అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు ఇలాంటి ఎదురు చూచే జ్ఞానము కలిగిన సులోమను ఇప్పుడు దేవుడు కనుగొనే స్థితికి వచ్చేదాడికి ఆత్మజ్ఞానం లేని వ్యక్తిగా దేవుని సన్నిధి అంటే లేని వ్యక్తిగా దేవుని సన్నిధంటే విలువ ఇవ్వని వ్యక్తిగా కనపడుతున్నాడు కనుగొంటున్నాడండి ప్రేమైనా దేవుని పెట్లారా ఈ వాక్యం వింటున్న నీవు ప్రారంభంలో ఎంతో ఆసక్తి కలిగి ఉన్నావు ఎంతో ప్రార్థన కలిగి ఉన్నావు ఎంతో పట్టుదల కలిగి ఉన్నావు ఎంతో నియమంతో నిష్ఠతో వాక్యమన్నా ప్రార్థనన్న సన్నిధన్నా పట్టుదలతో సేవిస్తూ ఆరాధిస్తూ వెంబడిస్తూ పరిచర్ చేస్తూ ప్రభుకి ఇష్టముగా ప్రీతికరముగా ఇక నిన్ను పోలిన వ్యక్తి మరి లేరు అన్నట్టుగా చక్కగా చక్కగా నడుచుకుంటూ వచ్చినా కానీ ఇప్పుడు నేను కనుగొంటున్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావు ఆచరింపలేని వ్యక్తిగా ఉన్నావా వెంబడించలేని వ్యక్తిగా ఉన్నావా విశ్వాసం లేని వ్యక్తికి ఉన్నావా ఒకసారి ఆలోచించు కార్యారంభము చాలామంది విశ్వాస నిరీక్షణలో మండుతారు భక్తి విషయంలో మండుతారు ప్రార్థన విషయంలో మండి దేవునికి ఇచ్చే విషయంలో దేవుని దగ్గర వెంబడించే విషయంలో శావకుల దగ్గర ఎంతో శ్రద్ధాభై భయభక్తులు చూపిస్తారు ఈరోజు నువ్వు ఎందుకు సల్లారిపోతున్నావో ఒకసారి ఆలోచించు ఎందుకు దూరం అయిపోయావో ఒకసారి ఆలోచించు ఎందుకు అశ్రద్ధ కలిగి నిర్లక్ష్యం కలిగి నీ మనసు చెడి లోకంలో ఎక్కడున్నావో ఎక్కడ పడావో ఎక్కడ చెదిరిపోయావో ఎక్కడ జారిపోయావో ఎక్కడ తొట్టిపోయావో ఎక్కడ నీ జీవితము ఇగో అతలా అయిపోయిందో నువ్వు కలిపెట్టు సులోమాన్ని కనుగొన్నప్పుడు ఇతడు దేవుణ్ణి ఆశ్రయించే వ్యక్తిగా లేడండి దేవుడు ఎంత దుఃఖపడుతున్నాడు ఎంత బాధపడుతున్నాడు ఎంతగా వ్యాధులు చెందుతున్నాడు అయ్యో దావీదు బట్టి తర్వాత నిన్ను ఎన్నుకుని నా మందిరం కట్టే భాగ్యము నీకు ఇచ్చాను ఇస్రాయల్ ప్రజలందరి మీదుగా నాయకుడిగా నిన్ను చేశాను నీకు ఇచ్చిన జ్ఞానము ఈ లోకంలో ఎవ్వరికి ఇవ్వలేదు అంత ఘనత అంత పేరు అంత మహిమ ప్రభావాలు సులోమానికి దేవుడు ధరింపు చేశాడండి అవన్నీ ఎందుకు పోగొట్టుకున్నాడు సులో మాను ఏ తప్పులో పడిపోయాడు ఒకసారి మనం పరిచయం చేస్తే ఒక స్త్రీల విషయంలో పడిపోయాడు ఎవరు వాళ్ళు భక్తి లేని వాళ్ళు ఎవరు వారు ప్రార్థన లేని వాళ్ళు ఎవరు వాడు విశ్వాసం లేని వాళ్ళు ఎవరు వాళ్ళు ధర్మశాస్త్రము ఎరగని వాళ్ళు కట్టడ లేని వాళ్ళు అలాంటి వాళ్ళతో సహవాసం పెట్టుకున్నాడు ఈరోజు నువ్వు ఎందుకు పడిపోతున్నావు ప్రార్థన లేని వాళ్ళతో సహవాసం పెట్టుకోబట్టే కదా లోక ఆశలతో ఉండబట్టే కదా చూడండి నామకార్థులతో అలవాటు వాడుకలతో కలిగిన వాళ్ళతో నీ ఉంటే నీ భక్తి కూడా ఇట్లాగే సలరిపోద్ది ఇట్లాగే జారిపోద్ది ఇట్లాగే పడిపోద్ది ఇట్లాగే చూడండి ఇసుక మీద కట్టుకున్న ఇల్లు వల్ల కొట్టుకుపోద్ది కొట్టుకుపోయే భక్తి మన కొద్దు దేవుడు కనుగొంటున్నప్పుడు దేవుడు నిన్ను నన్ను చూస్తున్నప్పుడు నీవెప్పుడు కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించే వ్యక్తిగా కనపడాలి దేవుని స్తోత్రం హలెలుయా హలెలుయా చూడండి సులోమాను ఐగుప్తి స్త్రీలని మోహించాడనుంది వారంట సులోమాను మనసును త్రిప్పివేశారు సులోమాను ఏ దేవుణ్ణి ఆరాధించాలో ఆ దేవుణ్ణి ఆరాధించకుండా విగ్రహాలని మొక్కుతూ విగ్రహాలకి సాగిలు పడుతూ వాటికి బలిపీఠములు కట్టి నైవేద్యాలు పెట్టడం చూసినప్పుడు దేవుడు ఎంత ఉంటాడు ఇంతగా నేను నెచ్చిస్తే ఇంతగా నేను గనపరిస్తే ఇంతగా నీకు అధిష్టానం కలిగిన జీవితాన్ని నీకు ఇస్తే నన్ను మహిమపరచవలసింది నీవు విలువలేని వాటికి కళ్ళుండి చూడని వాటికి చెవులుండి విన వాటికి చేతులుండి చాచని వాటికి కాళ్ళుండి నడవన వాటికి నువ్వు మనసు తిప్పివేసుకుని వాటికి విలువ ఇచ్చావు అందుకే నేను కనుగొన్నాను సోలో మాను నేను నీలో నీలో శ్రద్ధాభైభక్తులు లేవు ఒకప్పుడు ఎంతో శ్రద్ధ దేవుని మందిరానికి ఎంతో విలువిచ్చిన సోలోమాను సులోమాను ఇప్పుడు ఎంత దూరం అయిపోయాడు ఈరోజు ఎంత దూరం అయిపోయావో ఆలోచిస్తున్నావా ఇదివరకు వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా ధ్యానించే వ్యక్తివి వాక్యం లేకుండా ఏ పని మొదలుపెట్టే వ్యక్తివి కాదు ప్రార్థన లేకుండా ఎక్కడికి వెళ్ళేదారు కాదు ఈరోజు ప్రార్థన వాక్యం పక్కన పెట్టి నీ స్వబుద్ధిని స్వరీతిని ఆధారం చేసుకుంటున్నావంటే కారణము నీవు కూడా లోకానికి చోటు బట్టి సులోమాను స్త్రీకి చోటు ఇచ్చినట్టు నువ్వు ధనానికి ఇస్తున్నావేమో లోక పేరులకిస్తున్నావేమో ఇస్తున్నావేమో ఒక్కసారి ఆలోచించు ఈరోజు నువ్వు ఆలోచించే వ్యక్తివైతే గ్రహించే వ్యక్తివైతే తిరిగి నీ భక్తిని కట్టుకుంటావు తిరిగి నీ ఆత్మీయ జీవితంలోకి నువ్వు మరలా మరలి ప్రభు వైపు తిరిగి సంబంధమైన జీవితం కొరకు ప్రభు పాదాలు గట్టిగా పట్టుకుంటావు ఎందుకంటే నా ప్రేమైన దేవుని పెట్లారా సులోమన్తో చెప్పగానే చెప్పాడు సులోమను నీ రాజ్యాన్ని రెండుపాయలు చేస్తున్నాను ఏ నువ్వు నన్ను అనుసరిస్తూ మానేశావు నన్ను వెంబడిస్తూ మానేశావు అందుకే రాజ్యాన్ని రెండు రెండుపాయలు చేసి నీ దాసుడికి నేను ఇచ్చేస్తున్నాను దేవుడు ఎంత బాధపడుంటాడో చూడండి బాధపడబట్టే సులో మను కనుగొంటున్నప్పుడు హృదయపూర్వకంగా అనుసరించలేని స్థితి కనుగొడినప్పుడు దేవుడు రెండు రెండుపాయలు చేసి వేశాడు ఈరోజు నిన్ను నన్ను కూడా ఆత్మ సంబంధంగా మనం వెంబడించకుండా భక్తి విషయంలో శ్రద్ధ లేకుండా దేవుని విషయంలో నామకర్థంగా ఉన్నట్లయితే మనం కూడా శోధనలు ఇరుకులు ఇబ్బందులు అనుభవించాల్సి వస్తుంది వాటన్నిటి నుండి దరి చేరకుండా ఉండాలంటే నీవు మెలుకు గుండి భక్తిని కనుగొనే వ్యక్తిగా ఉండాలి దేవుని స్తోత్రాలు మెలుకోకుండి నీ ఆత్మీయ మెట్టును కాపాడుకునే వ్యక్తికి ఉండాలి కాపాడుకునేవాళ్ళు శ్రద్ధ కలిగి ఉంటారు కాపాడుకునేవాళ్ళు వినయము కలిగి ఉంటారు కాపాడుకునేవాళ్ళు దేని మనస్సు ధరించి ప్రభు మార్గం వైపు ఆయన సన్నిధి వైపు ఆయన సావుకుల వైపు శ్రద్ధ భయభక్తులు కలిగి ఉంటారు వాళ్ళు ఎప్పుడూ తుదముట్టించే ఆత్మ కొరకు ఎదురు చూస్తారు దేవుని స్తోత్ర ఈరోజు నువ్వేమై ఉన్నావో ఒకసారి పరిశీలన చేయి నీ జీవితంలో గొప్ప కార్యం జరగాలంటే అద్భుతాలు నువ్వు చూడాలంటే మహిమ కార్యాలు నువ్వు చూడాలి అంటే నువ్వు దేవుని వైపు శ్రాద్ధ భయభక్తులను చూపించే వ్యక్తిగా కనపడాలి దేవుడు నిన్ను కనుగొంటున్నప్పుడు నువ్వు ఎక్కడో గుండి ఉండి గుండి ఆచారంగా వాడుకగా నామక ఉంటే దేవుడు ఎంత మాత్రము నీ పట్ల కార్యము చేయుడు ఒక మాటను చూడండి ఏవో గ్రంథము నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ఆయన తన సేవకులను నమ్ముటలేదు తన దూతలు ఎందు లోపములు కనుగొనుసున్నాడు జగట మట్టి ఇండ్లలో నివసించు వారి ఎందు మట్టిలో పుట్టిన వారి ఎందు చిమ్మట చితికిపోనట్లు చితికిపోవారు ఎందు మరి ఎన్ను కనుగొను తన చావుకులే దేవుడు నమ్ముట లేదండి తన దూతల్లోనే పొరపాట్లు కనుగొంటున్నప్పుడు మట్టిలాగా చితికిపోయే మన జీవితం ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిర్ లాంటి మన జీవితము విసురు వెళ్ళి తిరిగి వచ్చే గ్యారంటీ లేని గాలి లాంటి మన జీవితంలో ఎన్ని లోపాలు కనుగొంటున్నాడో ఒకసారి దేవుడు ప్రతి వ్యక్తిని లోపాలు కనుగొంటున్నాడు నీ లోపాలు ఏమున్నాయో నువ్వు ఆలోచించుకుంటున్నావా లోపాలతో భక్తి చేయొద్దు లోపాలతో దేవుడిని వెమడించొద్దు లోపాలతో ఆయనకి ఇష్టముగా ఉన్నానని నువ్వు అనుకోవద్దు నీ లోపాలు నువ్వు కనుగో లోపాలు కనుగొంటేనే నీ జీవితము పరిమళముగా ఉంటుంది తన పొరపాట్లు కనుగొనలేనివాడు శాపగ్రస్తుడు అవుతాడు తన జీవితాన్ని తానే చేతులతో పోగొట్టుకుంటాడు మురుకు వలే మూడు రాలువలే తన ఇల్లును తన చేతులతోనే ఓడగొట్టుకున్నట్లవుతుంది ఈరోజు నువ్వు ఓడగొట్టుకోకుండా ఒక జ్ఞానము కలిగిన వ్యక్తిలాగా ఒక జ్ఞానవంతురాలుగా దేవుని సన్నిధిని వెమడించే వ్యక్తిగా ఉన్నట్లయితే నీవేంటనే దేవుడు నన్ను పరిశీలన చేస్తున్నాడు దేవుడు నన్ను కనుగొంటున్నాడు దేవుడు నన్ను వెతుకుతున్నాడు కాబట్టి నేను చర్చిలోనైనా ఇంట్లోనైనా దా ప్రయాణములైనా మరి ఎక్కడున్నా సరే నేను ఆత్మీయముగా దేవుణ్ణి వెమడించే వ్యక్తిగా ఆయన ఆజ్ఞలు అనుసరించి నడిచే వ్యక్తిగా భక్తి శ్రద్ధలతో నేను ఉండాలని నువ్వు కోరుకుంటా కోరుకునే ప్రతి వ్యక్తి కూడా ఆయన బలిష్టమైన చేతుల కింద దేను మనుషులై ఉంటారు ప్రభు యచ్చలిగిన వాడు ప్రభు దర్శించగలిగిన వాడు ప్రభు కృపు వాడు ప్రభు ఉన్నతంగా లేవనెత్తగలిగినవాడు ఆయన ఎప్పుడు కూడా నిన్ను కనుగొంటున్నప్పుడు నీవు ఎప్పుడూ కూడా హృదయపూర్వకంగా దేవుని వెంబడించు హృదయపూర్వకంగా సులోమను వెంబడించలేదు కాబట్టి ప్రారంభంలో ఉన్న భక్తి ప్రారంభంలో ఉన్న శ్రద్ధ ప్రారంభంలో ఉన్న విశ్వాసం గురి పట్టుదల లేదు కాబట్టి దేవుడు కనుగొనే సమయానికి వచ్చేదడికి ఇతరులో ఆశలు లోకము లోక జీవితము భ్రష్ట జీవితంలో ఇతను చూసినప్పుడు దేవుడు చెప్తున్నాడు నేను కనుగొనే సమయానికి నా ఎందు నీకు హృదయపూర్వకంగా లేదు అందుకే నేను కొట్టివేస్తున్నాను రాకడ దినాలు దగ్గరగా ఉన్నాయి అపాయకరమైన దినాలు దగ్గరగా ఉన్నాయి తెగులు లోకాన్ని పెట్టి పీడిస్తుంది మరణాలు ఏడుబడి చేస్తున్న ఈ సమయంలో ఒక విశ్వాసిగా దేవుడు నిన్ను ఆకాశము నుండి కనుగొంటున్నప్పుడు ఆకాశము నుండి నిన్ను ఎదురు చూస్తున్నప్పుడు నీవు భక్తి కలిగి కనపడాలి భక్తి జీవితము కట్టుకునే వ్యక్తిగా భక్తి కొరకు ఇదిగో లోకంలో ఏదైనా ఎన్నదగినది కాదు అని వదిలివేసే వ్యక్తిగా నీవు కనపడితే దేవుడు నీ కుటుంబాన్ని నిశ్చయముగా ఆస్వాదించగలిగిన వాడు దేవుని స్తోత్ర హలే అలెలుయా నా ప్రియమైన దేవుని బిడ్డలారా మొదటి సమయలు గ్రంథం పదమూడవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన ఒకసారి చూడండి యహోవా తన సితానుసరమైన మనసు గల ఒకని కనుగొని ఉన్నాడు నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకుపోతీవి గనుక యహోవ తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించను ఇప్పుడు దావీదిని ఎందుకు కనుగొన్నాడు సభల్ని ఎందుకు కనుగొని వదిలివేశాడు ఇస్రాయల్ ప్రజలకి మొట్టమొదటి రాజుగా సభల్ని అభిషేకించినప్పుడు సభల్ని ఏ కోశాన పరిశీలన చేస్తే ఆత్మీయ జీవితం లేదు దేవుని ఎందుకు భయభక్తులు లేదు దేవుని వెంబడించడం విషయంలోను తన ప్రజల విషయంలోను దేవుని కట్టడ విషయంలోను మందసు విషయంలోను ధర్మశాస్త్ర విషయంలో ఎక్కడ చూసినా సౌలు దేవునికి దగ్గరగా లేడండి మరి ఎక్కడున్నాడు లోకము దేవుడు చెప్పిన మాట వినటం కాదు ధిక్కరించటం లోబడటం కాదు గర్వంగా ఉండటం అమాలయకుల్ని చంపివేయి పూర్తిగా ధ్వంసము చేయి ఏ ఒక్కదాన్ని మిగల్చడానికి వీలు లేదు అమాలయకులు మొత్తము కాల్చివేయమంటే ఇతడు వాటిలో ఏం శ్రేష్టమవుతుందే ఏవి విలువైనవి ఏవి ఘనమైనవని ఎత్తుకుంటున్నారు దేవుడు వద్దన పని సౌలు చేస్తూ వచ్చాడండి అయితే దేవుడు అతన్ని కనుగొన్నప్పుడు అతని హృదయము లోకము తప్ప ధనము తప్ప రాజ్య పరిపాలన తప్ప లోక కాంక్ష తప్ప లోక కోరికలు తప్ప మరి ఏమీ లేవు ఎందుకు ఏమీ లేవు లోకంలో ఉన్నవన్నీ పోగేసుకుంటున్నాడు కానీ దేవుని ఎందు భయము పోగే కట్టుకుంటున్నా ఆత్మ సంబంధమైన జీవితం కొరకు తాపత్రయం లేదు దేవుడు వద్దన్న పని నేను చేయకూడదు దేవునికి ఇష్టమైనది నాకు నచ్చదనే పినేహస్సులాగా లేడు పినేహాస్సును దేవుడు ఏమన్నాడు నేను వారవలేనిది పినేహస్సు కూడా వారవలేదు కాబట్టి అతడు నాకు ఇష్టానుసరుడు అతను నేను కనుగొన్నప్పుడు అతడు నాకు నమ్మకముగా కనపడుతున్నాడు ఈరోజు నేను కనుగొంటున్నప్పుడు వలె నీవు కూడా లోకం కొరకు ఎంపర్లాడుతున్నావేమో లోక జీవితం కొరకు నీ హృదయాన్ని ఇంకా పాడు చేసుకుంటున్నావేమో విలువైన వాక్యానికి నువ్వు చోటు ఈ వాక్యం నిన్ను సర్వసత్యములకు నడిపించేది ఈ వాక్యం నేను కట్టేది ఈ వాక్యం నేను బలపరిచేది ఈ వాక్యము నువ్వే స్థితిలో పడ్డావు ఆ స్థితిని జ్ఞాపకం చేసి మరలా మరలా నిన్ను సరి చేసి నిత్య రాజ్యానికి నడిపించేది నా ప్రేమైన తల్లి దేవుని వాక్యము నిర్లక్ష్యం చెయ్యొద్దు ఆయన సన్నిధి అంటే లెక్కలేని తనముగా ఉండొద్దు ఆయన సన్నిధిలో విలువ ఘనత ప్రభావాలు ఉన్నవి ఆ విలువైన సన్నిధిని నువ్వు ఎంత హృదయపూర్వకంగా వ్యవడిస్తావు అంతగా నీకు దీవన కలిగించే దేవుడు దేవునికి స్తోత్రం హలే లుయా దేవుడు చూస్తున్నప్పుడు సవులు దేవుని చిత్తానుసారానికి దూరమైపోయి ఉన్నాడు ఏవి ఘనమో ఏవి నీచమయో కనుగొట్టలేదు ఈరోజు దేవుని మాట నీకు ఘనముగా ఎంచుకుంటే దేవుని సన్నిధి నువ్వు ఘనముగా ఎంచుకుంటే ఆయన మార్గం ఘనమైన నువ్వు ఎంచుకుంటే ఈ లోకం నీ వెనకాల వస్తే తప్ప నువ్వు లోకం వెనకాల వెళ్ళాల్సిన పని లేదు దేవుడు ప్రతి విషయంలో నీ పట్ల ద్వారా చెరవగలిగిన వాడండి ఇప్పుడు ఆయన చిత్తానుసారమైన వ్యక్తిని కనుగొన్నాడు ఎవరైనా దావీదు దావీదును మనం పరిశీలన చేస్తే దావీదు దేవుని చిత్తని తప్ప దేవునికి ఈ రోజుమైనది ఏది ముట్టలేదు ఏది తాకలేదు ఏది ఇంటికి తీసుకురాలా మరి ఏం చేశాడు ప్రభు కొరకే నడిచాడండి దావీదు ఒక్క విషయంలో తప్ప దేవుడు ఎప్పుడు దేవునికి ఎప్పుడు దుఃఖానుసారంగా లేడు దేవునికి హృదయానుసారుడు అందుకే అతడు నా చిత్తానుసరమైన నా మనస్సు ఎరిగిన వ్యక్తి కాబట్టి అతను నేను కనుగొన్నాను అతడు నా ధర్మశాస్త్రం అంటే ప్రీతి కలిగినవాడు నా మందిర ఆవరణాలు చూడాలని ఆయన మనసు ఎప్పుడు సొమసెల్తుంది నా బలిపీఠం చుట్టూ ప్రదక్షిణలు చేయటమే ఆయన గురి ఆయన తపన ఆయన కోరిక ఆయన ఆసక్తి ఈరోజు నీ ఆసక్తి ఏంటి నేను కనుగొంటున్నప్పుడు నేను ఎప్పుడు మందిరంలో గడపాలని ఆసక్తి నీలో కనపడుతుందా ప్రార్థన చేయాలని ఆసక్తి నీలో కనపడుతుందా మంచి పరిచర్య చేయాలి ప్రభు సువార్థం మోయాలి కెనని మనసు మోసే దిట్టాగా నేను ఉండాలని ఆసక్తి నీలో కనపడుతుందా దేవుడు చూసినప్పుడు నీ ఆసక్తి లోకం మీద ఉంటే ఇతడు నా హృదయానుసారుడు కాదంటాడు ఈవిడ నా హృదయానుసారురాలు కాదు ఈవిడు హృదయం వేరు ఈవిడు మనసు వేరు ఈవిడు ప్రవర్తన వేరు ఈవిడ జీవితమే వేరు అని దేవుడు కనుక్కుంటే నిన్ను బట్టి దేవుడు సంతోషపడడు సవులు బట్టి దేవునికి సంతోషం లేదు దావీదు బట్టి మహానందం అవుతుంది ఎందుకని దావీదు ఎప్పుడు దేవుని మందిరం కొరకు ఆలోచించేవాడు ఉన్నతమైన రాజ్య భోగాలు ఉన్నా సరే ఆయన అనుకునేవాడు దేవుని మందసమేమో దేరాల్లో ఉంటుంది నన్ను ఆస్వాదించి ఎంత ఘనత ఇచ్చిన నేను మాత్రమో పరం చేసిన ఇళ్లలో ఉంటున్నాను ఇది నాకు తగునా హెచ్చించిన దేవుణ్ణేమో నేను తగ్గిస్తున్నానని ఎంతగా ఆలోచించేవాడు ఈరోజు నువ్వు ఎన్నో మేలులు పొందుకుంటున్నావు ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటున్నావు ఇల్లు విషయంలో ఆశీర్వాదం కారు విషయంలో ఆశీర్వాదం వ్యాపార విషయంలో ఆశీర్వాదం వస్త్రాల విషయంలో ఆశీర్వాదం ఆభరణాల విషయంలో ఆశీర్వాదము ప్రతి దానిలో నువ్వు ఆశీర్వాదం పొందుతున్నావు కానీ దేవుని మందిరం గురించి ఎప్పుడైనా ఆలోచించావా దేవుని స్వార్థ కొరకు నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా దేవుని సేవకుల గురించి ఎప్పుడైనా ఆలోచించేవా దావీదు ఆలోచించే వ్యక్తి అండి అందుకే దేవుని మహాకృప దావీదు మీద ఉంది దావీదును కనుగొంటున్నప్పుడు సిత్తానుసరంగా నడిచేవాడు ఆయన మందిరము అందసము ముందు పెట్టుకుని నడిచేవాడు అందుకే అక్కడ అతడు ఎంతగా నాట్యమాడాడో చూడండి రాజు అని మర్చిపోయాడు తన్ను తను ఇదిగో తను యత్నంలోకి వెళ్ళిపోయి నా దేవుణ్ణి నేను గనపరచాలి నా దేవునికి నేను మహిమ తీసుకురావాలి నా దేవుడు తప్ప ఈ లోకంలో ఏది నాకు ఎన్నదగినది కాదని మేకాల మనసులో ఏను సరే అంటాడు అమ్మా నీ తండ్రి చేతిలో నుంచి రాజ్యం తీచి నాకు దేవుడిచ్చాడు అవును దేవుడు నీ ఇంటి విషయంలో ఎంత కార్యములు నువ్వు జ్ఞాపం చేసుకో సవులు కనుగొంటే దేవుడి చిత్తం లేదు తోసివేశాడు పూర్తిగా నిర్మలం చేశాడు దాబీదును చూసినప్పుడు ఆయన చిత్తానుసారంగా నడిచే వ్యక్తిని దాబీదును దేవుడు కనుకొన్నాడు దావీదును మీరు లేఖనాల్లో పరిశీలన చేస్తే యుద్ధానికి వెళ్ళాలన్నా ప్రభు దగ్గర కనిపెట్టి ప్రభువా ఎల్లమంటావా యుద్ధము చేయమంటావా ఇది నీ చిత్తమేనా నీ ఆజ్ఞ మేరగానే ఉందా అని కనిపెట్టి 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 వెళ్ళేవాడండి అందుకే ప్రభుకి దాబీదు బట్టి దేవుడు ఒక దీపం ఉండక మానదన్నాడండి నీ బట్టి నీ బిడ్డలకు ఆశీర్వాదం రావాలని నువ్వు కోరుకుంటున్నావా నీ బట్టి నీ సంఘానికి దీవులు రావాలని నువ్వు కోరుకుంటున్నావా కోరుకునే వ్యక్తివైతే నువ్వు శ్రద్ధాభయభక్తులు ఉంటావు కార్యారంభంలో లాగా కాదు అంతకంతకు భక్తి శ్రద్ధలో పెరగాలి విశ్వాసంలో పెరగాలి మంచి పోరాటం పోరాడే యోధులు ఇగో స్వాశమైన పట్టిలో నీవు ఒక సాక్ష్యం కలిగిన వ్యక్తిగా ఉండాలండి ఇక నీవు నిన్ను కనుగొన్నప్పుడు సంఘంలో అలిగే వ్యక్తిగా గొరిగే వ్యక్తిగా ఇక దేవుడు వెమడించడంలో ఎన్నో నిందలు వేసే వ్యక్తిగా నీవు ఉంటే నీకు భక్తి ఎలా పెరుగుద్ది విశ్వాసం ఎలా నేర్చుకుంటావు శ్రద్ధాభై భక్తులు ఎలా నువ్వు కట్టుకోగలుగుతావు నువ్వు సంపూర్ణగా పరిపూర్ణాలుగా మారాలి అనుకుంటే నిన్ను కనుగొంటున్నప్పుడు దేవుడు లోకాన్ని విడిచిపెట్టు ఇక నాది నేను అనేది విడిచిపెట్టు నేను కాదు పౌలు వలేనివాను బ్రతుకుట క్రీస్తే అయితే మేలు అది సవుల్ని దేవుడు కనుగొన్న తర్వాత పౌలుగా మారిన తర్వాత క్రీస్తు తప్ప రెండోది లేదండి ఈరోజు నువ్వు పాత జీవితం వదిలివేసి రక్షణలోకి వచ్చిన తర్వాత రక్షణ పొందుకున్న తర్వాత క్రీస్తు కనపడుతున్నాడా లోకం కనపడుతుందా లోకం కనబడిందంటే నేను కనుగొంటున్నప్పుడు నీవు పాత స్థితిలోనే ఉన్నావు ప్రాత బ్రతుకులోనే ఉన్నావు ప్రాత నడకలోనే ఉన్నావు అలాంటప్పుడు నువ్వు శ్రద్ధాభైభక్తుల్ నీకేం కనపడతావు ఏదో ఇంతలో కనబడే అంతలో మావిపోయిపోయే భక్తి అది ఆవిరి లాంటిది కాస్త వేడ వేడతంగలుగా ఆవిరంతా వెళ్ళిపోద్ది అమ్మా స్థిరముగా క్రీస్తు బండ మీద కట్టబడిన భక్తి నీకు నాకు ఉండాలి అంటే ఈరోజు నీవు దేవుని వైపు తిరుగు దావీదు దేవుడు కనుగొంటున్నప్పుడు ఆయన చిత్తానుసారముగా ఉన్నాడు ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా ఉన్నాడు ఆయన్ని నమ్మకమైన వ్యక్తిలాగా కనపడుతున్నాడు ప్రేమైన దేవుని పెట్లారా చాలామంది రోజులు గడుస్తున్నాయి దినాలు గడుస్తున్నాయి కానీ ఎవ్వరూ ఆయన సన్నిధిని కనుగొనలేను అనుకుంటున్నారు ఒక మాటను చూడండి ఏబో గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము చూసినట్లయితే ఇదిగో ఆయన నా సమీపమున గడిచిపోతున్నాడు కానీ నేను ఆయనను కనుగొనలేను ఆ నా చెరువును పోతున్నాడు కానీ ఆయన నాకు కనబడడం ఆయన మన సమీపముగానే వెళ్ళిపోతున్నాడు వారాలు గడుస్తున్నాయి రోజులు గడుస్తున్నాయి నెలలు గడుస్తున్నాయి సంవత్సరాలు గడుస్తున్నాయి సత్యమైన భక్తులు నువ్వు కనుగొంటున్నావా సత్యమైన పరిశుద్ధతలోకి నువ్వు వస్తున్నావా నీతి యథార్థత నువ్వు కనుగొంటున్నావా దేవుడు రోజులు వారాలు నెలలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి నీ జీవితంలో రక్షించబడ్డవని అనే పేరు నీకుంది గాని దేవుడు అంటాడు నువ్వు మృతుడవే నువ్వు మృతుడవే క్రియలు లేని జీవితం మృతమే ఒకవేళ నీలో విశ్వాసం ఉందండి అనుకుంటే క్రియలు లేని విశ్వాసం మృతం మరి ఏం చెప్తున్నాడు అదిగో ఆయన సమీపంగా వెళ్ళిపోతున్నాడండి నేను కనుగొనలేని వాడికి అయిపోతున్నాను ఆయన శోధంలో ఉండి కూడా ఎంత విశ్వాసముతో ఎంత గురిగా ఎంత నమ్మకముగా అయ్యా నువ్వు ఇదిగో నా ఎందు వెళ్ళిపోతున్నావు అయ్యా నేను కనుగొనలేని వ్యక్తులు అయిపోతున్నాను ఈరోజు నీకు ఆరోగ్యం ఉన్నా కనుగొనలేకపోతున్నావు ఆస్తున్నా కనుగొనలేకపోతున్నావు మంచి పదవులు ఉన్నా మంచి జాబులు ఉన్నా మంచి హోదా ఉన్నా కనుగొనలేని ఈ ఈరోజు నువ్వు కనుగొనలేని అయితే నువ్వు డాక్టర్ అయినా యాక్టర్ అయినా చూడండి ఇంజనీర్ అయినా మరి ఏదైనా సరే ఉగ్రత దినమందు నీ పదవి ఉగ్రత దినమందు నీ ఆస్తి అక్కరకు రాదు ఈరోజు దేవుడు ఇంత గొప్ప రక్షణ నువ్వు నేను నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు అందుకే నా ప్రేమ అయినా దేవుని పెట్టారా దేవుని సన్నిధి చాలా విలువైంది ఈరోజు దేవుడు మనల్ని కనుగొంటున్నప్పుడు మనలో ఒక తపన కనపడాలి ఆయన సన్నిధి కొరకు నేను కనిపెట్టాలి ఆయన రాజ్యం కొరకు నేను కనిపెట్టాలి ఆయన నీతిని రాజ్యాన్ని నేను వెతకాలి అదే నా తపన అదే నా గురి అదే నా ఆసక్తిని నువ్వు నియమముగా నిబంధనగా నిష్టగా నువ్వు పెట్టుకున్నట్లయితే నీ కుటుంబము దేవుని కుటుంబంగా మారుతా నీ కుటుంబము నీతిమంతుని గుడారంగా మారుతుంది నీ కుటుంబము శ్రద్ధాభై భక్తులు కలిగి నీ కుటుంబంగా మారుతుంది నీ కుటుంబము రాకడ సమయంలో ఎత్తబడే నోవా కుటుంబంలాగా భక్తి శ్రద్ధలతో కట్టుకున్నట్టుంటుంది ఈరోజు నేను కనుగొంటున్నప్పుడు నువ్వు ఎక్కడో దూరం అయిపోయినట్లుగా నేను కనుగొంటున్నప్పుడు ఎక్కడో జారిపోయినట్లుగా నేను కనుగొంటున్నప్పుడు ఎక్కడో చెదిరిపోయినట్లుగా నువ్వు కనపడితే నీ మీదకు నిశ్చయముగా సులోమాను రాజ్యం ఎలా చెదిరిపోయిందో శాపము దోషము కీడు వచ్చేస్తుంది అది రాకముందే ఈరోజు నువ్వు గ్రహించే వ్యక్తివైతే ఈరోజు నువ్వు తెలుసుకునే వ్యక్తివైతే ఈరోజు నువ్వు పరిశీలన చేసే వ్యక్తివైతే దేవుని వైపు ఎట్టనే తిరుగుతావు ఎందుకంటే ఒక మాటను చూడండి సామెతల గ్రంథము ఎనిమిది పదిహేడు నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమియు నా ఎద్దున్నవి చూడండి నన్ను ప్రేమించువారు నేను ప్రేమిస్తున్నాను నన్ను జాగ్రత్తగా వెతికే వాళ్ళకే నేను కనుగొంటారు ఐశ్వర్యము ఘనతలో అన్నీ అక్కడే ఉన్నాయి ఇంకా ఒక్కొక్క మాటను చూడండి మొప్పియదు నన్ను కనుగొనువాడు జీవమును కనుగొను యహో వా కటాక్షము వానికి కలుగును దేవుని శ్రద్ధగా వెతికే వాళ్ళకే యహోవ కటాక్షం ఎప్పుడు ఎదురుగా ఉంటుంది ఎప్పుడు దీవించాలని ఎప్పుడు ఆశీర్వాదించాలని ఎప్పుడు ఈ కుటుంబాన్ని లేవలెత్తాలని ఆయన ఎప్పుడు ఎదురు చూస్తున్నాడు మరి నీ ఎదురు చూపు ఎట్లా ఉంది ఆయన జాగ్రత్తగా వెతకటం నేర్చుకుంటున్నావా ఆయన్ని వెంబడించడం నువ్వు నేర్చుకుంటున్నావా ఆయన్ని వెంబడించే వ్యక్తివైతే ఆయన్ని కనుగొంటున్నాడు నువ్వు తెలుసుకున్న వ్యక్తివైతే ఆయన ఎంతో నువ్వు ఘనపరిచే వ్యక్తిగా ఉంటావు ఆయన ఎంతో ఆరాధించే వ్యక్తిగా ఉంటావు ఎందుకంటే దేవుడు ధాన్యాన్ని చూసినప్పుడు ఆ ప్రాంత ప్రజలందరినీ చూసినప్పుడు అతను కనుగొన్నప్పుడు ఏ తప్పైనను లోపమైన నువ్వు అతన్ని కనుగొనలేదు ఈరోజు నువ్వు ఎదురు చూసావు లోబడతావా ఆయన జాగ్రత్తగా నేను వెతకాల నేను కనుగొనాలని లోబడతావా ప్రార్థన చేసుకున్నావు లోబడి వ్యక్తివైతే అమ్మ ఒక్క నిమిషం లోబడి ప్రార్థన చేద్దాం సులోభమాను జాగ్రత్త కోల్పోయినప్పుడు దేవుడు తీసివేసాడు కనుక్కున్నప్పుడు ఒక్కసారి లోపడి ప్రార్థన ఒక్కసారి మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా పరలోక తండ్రి నీ ఘనమైన ఉన్నతమైన మహాపరిశుద్ధమైన నామం బట్టి నీకు కొందనాలు ప్రభా గొప్ప మాతో నీ వాక్యం ద్వారా సులోభమాన్ని ముందు పెట్టి సూటిగా తేటగా మాతో మాట్లాడినందుకు అందనాలు మా జీవితాలు మరలా కట్టగలిగిన దేవుడు మార్చగలిగిన దేవుడు మమ్మల్ని సరి చేయగలిగిన దేవుడు అయ్యా ఈ వాక్యాన్ని ఎందరైతే వింటున్నారు ఎందరైతేనైనా నీకు లోపడుతున్నారు ప్రతి వ్యక్తిని సరి చేసి ఆచార వారికి నామకర్త తొలగించి ఆత్మతో సత్యమతో ఆరాధించే భక్తులకు నడిపించండి ఎంతమంది వాక్యానికి అందించడానికి ముందుకు వచ్చిన ఏదో ముసలయ్య గారు అయ్యా అట్లాగే సహసర్య భార్య రేపుకుమ గారు వాళ్ళకి ఇచ్చిన కుమారుడు కుమార్తెని మీ చేతులు కప్పచెప్పున్నాను అయ్యా వాళ్ళు సమృద్ధిగా మీరు దీవించండి పోలీస్ శాఖలోకి ఉన్నతమైన జాబు మీరు ఇచ్చారు అట్లాగే రెట్టింపు అయిన జాబులోకి ఘనతులకు మీరు నడిపించండి ఆ కుటుంబం అంతటికి రక్షణ మరువరు మీరు దయించండి నూతన కార్యాలు అద్భుతాలు మీరు జరిగించమని అడుగుతున్నాం ఆ కుటుంబం ఈ నెలలోనే అద్భుతాలు చూసినట్లుగా మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభావ అట్లాగే ఈ టీవీ ప్రోగ్రాన్ వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా నీ దాసులుగా దీవిస్తున్నాను తగిన ఫలము దీవిన ఆశీర్వాదం మీరు దయచేయమని ఏ సుపరిశుద్ధ పరిశుద్ధ నామంలో అడిగి తండ్రి ఆమెన్ ఆమెన్ అమ్మ మీ అందరికీ ప్రభు పేట వందనాలు మరి శనివారము గురువారము ఆయా సమయాల్లో వచ్చిన ఈ వాక్యం మీరు వింటున్నారు అనేక మంది ఫోన్ చేస్తున్నారు మీకు ఏ సమస్యలు ఉన్న కింద నెంబర్ ఉంది ఈ నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలు మాకు చెప్పండి మీ కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాం మీరెవరైనా మీ కుటుంబం తరఫున సహకరించాలనుకుంటే మాకు ఫోన్ చేయండి మీ కుటుంబం కొరకు ప్రత్యేకంగా ఒక ప్రోగ్రాంలో ప్రార్థన చేస్తాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె